Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Buddha Venkanna, ఇది ఎక్కడి డ్రామా? రాజకీయ పార్టీలు, నేతలు తమకు ప్రాణాధారమైన మైలేజీ కోసం తెగ తప్పిస్తూ ఉంటారు. దానిని తప్పు పట్టలేం. కానీ సమయం సందర్భం చూసుకోకుండా రొడ్డు కొట్టుడు పద్ధతిలో బిహేవ్ చేసే పనులు ఉన్న కాస్తంతా సానుభూతిని పోయేలా చేయడమే కాదు. చిరాకు పెట్టేలా మారుతుందన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించడమే ముఖ్య ఉద్దేశమే అయితే అందుకు వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా అన్నది ప్రశ్న. వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన వేళ అతితో ఉన్న సానుభూతి సైతం పోయేలా చేయడంలో అర్థం లేదన్న విషయాన్ని తెలుగు తమ్ముళ్ళు ఎందుకు మిస్ అవుతున్నట్లు, రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదన్న అంశంపై ముఖ్యమంత్రి జగన్ను కలిసి ఆయన్ను కనీసం ఫ్యామిలీ డాక్టర్ను కలిసేందుకు వీలుగా అనుమతులు ఇవ్వాలని కోరతామని పేర్కొంటూ సీఎం నివాసం వద్ద టీడీపీ నేతలు బుద్ధ వెంకన్న, పిల్లి మాణిక్యాలరావులు చేసిన హడావిడి చూసేవారికి చిరాకు తెప్పించేలా మారిందని చెప్పాలి. జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఆయన్ను ఫ్యామిలీ డాక్టర్కు చూపించేందుకు అనుమతి ఇవ్వాల్సిందని ముఖ్యమంత్రి జగన్ను కోరడమేంటి? జైల్లో ఉన్నది సీఎం జగన్ ఆదేశాలతోనా, కోర్టు ఆదేశాలతోనా? ఏపీ సిఐడి నమోదు చేసిన కేసును విచారించిన కోర్టు చంద్రబాబును రాజమహేంద్రవరం జైలుకు పంపాలని ఆదేశించిన విషయాన్ని వదిలేసి ముఖ్యమంత్రి ఇంటి వద్ద హడావిడి చేయడంలో అర్థం ఉందా? ప్రతిపక్ష నేత ఎదుర్కొంటున్న ఇబ్బందిని ముఖ్యమంత్రిని కలిసి వివరించడమే ఆలోచన అయితే అందుకు చేయాల్సిందేంటి? ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రిని కలిసేందుకు టీడీపీ పార్టీ తరఫున ఒక టీం వస్తుందని, అందుకు సమయాన్ని ఇవ్వాలని సీఎంఓను సంప్రదించాలి కదా. అందుకు సీఎంఓ నిరాకరిస్తే ఆ విషయాలని తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన చేపట్టడం బాగుంటుంది. అందుకు భిన్నంగా మధ్యాహ్నం వేళ ఉన్నపళంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వాహనాలలో తాడేపల్లి పాత టోల్ గేట్ కూడలి వద్దకు రావడం ఏంటి? అక్కడున్న పోలీసులు అనుమతులు లేవని అడ్డుకుంటే హైడ్రామాను క్రియేట్ చేయడం ఏంటి అన్నది ప్రశ్న. అప్పటికి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించేందుకు వచ్చినట్లుగా చెప్పగా ఇద్దరిని మాత్రమే అనుమతిస్తామని చెప్పగా దానిపై వాదన సాగింది. దీంతో పోలీసులు సైతం ముందస్తు అనుమతి లేకుంటే కలవడం కుదరదని చెప్పడంతో బుద్ధ వెంకన్న అండుకో ఎమోషనల్ అయ్యారు. మీ కాళ్ళు పట్టుకుంటాం, సీఎంను కలవనివ్వండి, చంద్రబాబు ఆరోగ్యం బాగోలేదు అంటూ వేడుకోవడంలో అర్థం లేదని చెప్పాలి. నిజంగానే చంద్రబాబు ఆరోగ్యంపై అంత ఆందోళన ఉంటే హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు వేసి ఆయన ఆరోగ్యంపై జైలులో నిర్లక్ష్యం చేస్తున్నారని, ఆయనకు కల్పిస్తున్న భద్రతపై తమకు సందేహాలు ఉన్నాయని, వాటిని రూఢి చేసుకోవడానికి వైద్యుల టీంను పంపాలని పిటిషన్లు దాఖలు చేయొచ్చు కదా. అది వదిలేసి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద హడావిడి చేయడం చూస్తే చంద్రబాబు ఆరోగ్యం కంటే కూడా పొలిటికల్ మైలేజీ మీదనే ఎక్కువ ఫోకస్ ఉందన్న భావన కలగక మానదు. బుద్ధ వెంకన్న లాంటి వారి తీరు యావగింపు కలిగేలా చేస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.